చూస్తే బాగున్నావు, నీ మీద ఊరు ఊరంతా పీతల్లో కోపంగా ఉన్నారు బాబాయ్. పీతల్లో కాదురా, పీకల్లో. మనోడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా నీ మీద పీకల్లో కోపంగా ఉన్నారు. నా మీద ఎందుకు రా కోపంగా ఉంటారు? అదే నేను అడుగుతున్నా, ఏం చేసావు చెప్పు అసలు నువ్వు. నేనేం చేశాను రా బాబా, నేనేం చేయలేదే. ఏదో చేసి ఉంటావు బాబాయ్. లేకపోతే ఊరు ఊరంతా నీ మీద ఎందుకు కోపంగా ఉంటారు చెప్పు. అసలు నీ పేరు బాబాయ్ అంటే పక్కపక్క మండిపోతున్నారు తెలుసా? అదేంట్రా, నేనేనుకున్నా మా బాబాయ్ వంట చేస్తాడు, వంట మించి కాదురా పొద్దున్న వస్తాను, ఇక హోటల్ చూసుకుంటాను, వంట చేస్తాను, ఆ వ్యాపారం చూసుకుంటాను, మళ్ళీ సాయంత్రం అంతకి ఇంటికి వెళ్ళిపోతావు. ఎవరి జోలికి వెళ్ళాలి? ఎవరి జోలికి వెళ్తాం? సంబంధం ఎవరికన్నా ఏదైనా సాయం కావాలని సాయం చేస్తాం, ఆకలిస్తే అన్నం పెడతాం. అవును, అలాంటి నీ మీద ఎందుకంత కోపంగా ఉన్నారు? సంథింగ్ ఏదో జరుగుంటది. అసలు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, 90s లోకి వెళ్ళి, 80s లోకి వెళ్ళి, 70s లోకి వెళ్ళి, 60s లోకి వెళ్ళు, 50s లోకి వెళ్ళు. ఒరే 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 అన్నట్టు మందే 12 ఎకరాలు మాగానే ఉంది కదా, అది సూపర్ గా పండుతుంది. మన వెంకటరావు లేడు పక్కింటాడు, ఆడికి కన్ను కుట్టినట్టుంది. ఆడు అప్పుడప్పుడు 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 అలా గట్టు 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 ఒక 1/2 ఎకరం కలిపేసుకున్నాడు. అప్పటి నుంచి ఆడి మీద గొడవ కింద ఉండేది. అంటే మంద 11.5 చేసాడు. ఊరుకో బాబాయ్, ఆడుతూ గొడవ. ఆడొక్కడి మీద కోపం, ఆడి మీద కోపం ఉంటది, ఆడి నీ మీద కోపం ఉంటది. ఊరు ఊరు అంత ఎందుకు కోపం ఉంటది? ఇంకో ఏదో ఉండుంటది. అసలు ఒకసారి వెనక్కి వెళ్ళి 40s లోకి వెళ్ళు, 30s లోకి వెళ్ళు, కదా 20s లోకి వెళ్ళు. ఇంకోటి గుర్తొచ్చింది, సిగ్గుపడుతుంది సిగ్మల్ పని. సిగ్మల్ పని కదా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అమ్మాయి, అది లవ్ గా చెప్పేది అనమాట. ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది. మరి ఇష్టపడినప్పుడు నాతో చెప్పాలి కదా, చెప్పలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి నా మీద కక్ష పెట్టుకుందరా. ఇప్పుడు కనీసం నువ్వన్నా చెప్పాలి కదా, అప్పుడు ఏదో చేద్దాం. పుట్టుండాలి కదా, అప్పుడు పుట్టాలి కదా. 1900 పుట్టు మనమేమో. సరే మరి దారు నుంచి చెప్పగా. అంటే అది కూడా కాదు బాబాయ్. ఆహా అర్థమైంది, నువ్వు ఇలా తవ్వుకుంటూ వెళ్తుంటే ఫ్లాష్ బ్యాక్ లోకి అదేదో భూ కబ్జా అన్నావు. నువ్వు చూస్తేనేమో లవ్ గొడవలు అన్నావు. లవ్ చేయలేదు కదా, నాకేం తెలుస్తుంది ఎఫ్ఐఆర్ అన్నావు. ఇంకా తవ్వితే ఫైర్ కూడా వస్తుంది. ఇప్పుడు నీకు ఇప్పుడు వంట చేస్తే ఫైర్ అవుతుంది. ముందు వంట చేద్దాం రా. చేద్దాం గానీ ల్యాండ్ లవ్ ముందు వంట చేద్దాం. బాబాయ్ హోటల్ లో ఇప్పుడు చేయబోయే వంట ఏంటంటే బొబ్బర్ల కోడి గారెలు. అబ్బాయి బొబ్బర్ల కోడి గారెలు ఇగో బొబ్బర్లు ఏమంటారు చెప్పు, ఇంకో పేరు అలసందలు అంటారు. బొబ్బర్లు అంటారు అలసందలు. అక్కడ బేసిన్ తీసుకుముందు తీసుకున్నావు కదా, ఇందులో పొడి కీమ కొంచెం ఉప్పు. ఇగో పసుపు, అల్లం ముక్కలు, ఉల్లికోళ్ళు కింద భాగం, ఉల్లికోళ్ళు పైవి. ఉల్లికోళ్ళు కింద భాగం, ఉల్లికోళ్ళు పై భాగం. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగింది బాగా సన్నగా, పోడిగుడ్డు సొన, పోడిగుడ్డు సొన. తర్వాత బియ్యపిండి, కలిపేసి ఈ పక్కన పెట్టి ఈ లోపల నానుతుంది అది. అబ్బాయి ఇప్పుడు ఈ బొబ్బర్లు నానబెట్టి ఉంచాం. ఇదిగో జీలకర్ర, దాల్చిన చెక్క, తర్వాత ఎండుమిర్చి. వీటిని తీసుకెళ్ళి కచ్చా పచ్చగా చేసి అంటే అది అలాగే నానుతుంది. అవునా? నువ్వు తెచ్చిన తర్వాత నేను ఈ లోపల మూగురు పెడతాను, నూనె వేస్తాను, చెప్తాను కదరా. ఇంకా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో చెప్పు, ఎందుకంటే ఊరు అందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అలాగే చెప్తాను రా, దానికోసం వెనక్కి రమ్మంటే ఎందుకు. అబ్బాయి దాదా మూగుళ్ళో నూనె అది వేసి పెట్టించాను. ఇప్పుడు దీంట్లో నువ్వు తెచ్చిన ఈ కచ్చాపచ్చా పేస్ట్ వేసేస్తాను.
ఇది కూడా కలపాల కలిపి మనం గారెలు తీయాలి ముందు ఉండలగా చేసి దాన్ని ఇక్కడ పెట్టి గారెలు చేయి ఇంకో చిన్నది చేయమ్మా మరీ పెద్ద చేయి ఇది ఇలా తీసుకుని ఇలా ఇలా గద్దేసి ఇలా కానీ అలా దాంట్లో వేసేయడం ఒకటి అది అందులో పిల్లు పెట్టు అలాగ అందులో అలా పెట్టేసాం కదా అద్దె అంతే కొంచెం పెద్ద చేయి హోలు పెట్టు అలా వదిలే మెల్లగా నూనెలో వేడి ఉంది కదా కలర్ వచ్చేసింది ఇలాగా మధ్యలో హోల్ ఎందుకు పెడతారంటే నూనె లోపల మధ్యలో కూడా వెళ్ళి ఈ లోపల పార్ట్ కూడా ఉడుకుతుంది దానికోసం హోల్ పెడతారు ఇది అమ్మాయికి లైన్ వేసుకుందాం అని ఇందులో చూసి నువ్వు అనుకుంటున్నావు అందుకు పెట్టరు అనుకోకుంటున్నాను అలాగే అబ్బాయి ఆల్రెడీ సగం వేగాయి ఇవి కూడా సగం వేగాయి కదా మొత్తం ఇందులో వేసేస్తాను మొత్తం వేగిపోతాయి అప్పుడు ఫుల్ వేగించలే వెనక్కి క్లీన్ చేసే అబ్బాయి అయిపోయింది పొయ్యి ఆరిపోయి ఇందులో వేస్తే దానికి ఒక లెక్క ఉంటుంది ఎలా బంగారు రంగులో ఉన్నాయి కర్ర కర్ర కర్రలు ఆడతాయి బయటికి ఏమి కర్రకర్రలు ఉంటాయి లోపల మంచి ఫుడ్ భలే రుచిగా ఉంటాయి ఆ బుట్ట తీసుకో బుట్ట ఇప్పుడు వేసేద్దామా వేసేద్దాం బొబ్బలు కాదు అసలు ఊరు ఊరంతా నీ మీద కోపం ఎందుకున్నారు అసలు ఎందుకు చెప్పట్లేదు తెలిస్తే కదా నాకు అసలు ఏమో అర్థం అవట్లేదు ఏం అర్థం అవ్వటం ఏముంది కిరాణ కూడా లక్ష్మి ఉంది కదా ఆవిడకి ఫోన్ చేసి అడుగుతాను ఓకే ఆవిడ పేరు లక్ష్మి హలో లక్ష్మి గారు ఊరంతా నా మీద కోపంగా ఉన్నారంట నేనేం చేశానండి ఏంటి అదే మాట్లాడరా అది కాదండి నేనేం చేసా హలో నా వల్ల కాపురాలు కూలిపోతున్నాయా అసలు ఏం చేసి చెప్పడం బాబు మా ఊరు మాట్లాడి మాట్లాడి అంతసేపు మాట్లాడింది ఏంటి అదే నేను అడుగుతున్నాను అసలు ఊరు ఊరంతా నీ మీద ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం కావట్లే ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తాయన్న ప్లాన్ రావట్లేదు ఏం గుర్తురావట్లేదు ఊర్లోకి వెళ్ళి కనుక్కున్నావు ఏదో చేద్దామో ఆ వంట ఏంటి తొందరగా చేద్దాం ముందు అయితే రెండో వంట చేద్దాం ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే బగారా చేప తాలింపు సామాన్ ఎందుకరా కాదు అదిగో చేప చూసా బగారా చేప తాలింపు బాబాయ్ తాలింపు లాగా నువ్వు లాలింపు అన్న చేసావా గొడవ లాలింపు చేయలేదు కానీ ఇదిగో చేప చూసావు కదా దీనికి పసుపు ఇది తీసేదనే కొంచెం ఉప్పు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అద్దించు అద్దించిన తర్వాత మొత్తం చేపంత పైన కింద కూడా ఇది ఈ పొట్ట లోపలికి వెళ్ళాలి పొట్ట లోపలికి కాకుండా నాట్లో నుంచి సార్ అందులో కూడా వెళ్ళాలి బాగా ఈ దాంట్లో పెడతాం మనం
పొయ్యలిగించు. ఇదే నూనె? అదే నూనె. వేడెక్కడి బాగాను. మొత్తానికి ఈరోజు లాభం మనకి. నూనె వేడెక్కుతుంది కదా, 2 నిమిషాలు పడద్దే. అక్కడ చూడు, బియ్యం పిండి ఉండదు చూడు, ప్లేట్ ఉంది కదా. చేప తీసుకో, అటు ఇటు అద్దు. జాత అబ్బాయి, ఇప్పుడు ఆ చేపని నూనెలో బాగా వేయించాలి. 10 నిమిషాలు ఏ సైడ్ బి సైడ్ కూడా ఎగుతుంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో గరం మసాలా పొడి, తర్వాత నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు. ఈ ద్రవం తయారు చేసాం కదా, దీన్ని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తానో ఉపయోగిస్తానో చూద్ది. కానీ ఏం వేసాం? నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు, ద్రవం తయారు చేసాం. ఏమని తీసే చేతను? అబ్బాయి అబ్బాయి, చూసావా ఏ సైడ్ బి సైడ్ కూడా బాగా ఏగింది. 2 కేజీలు ఉంటుంది. ఉంటుంది, మనం చూసావు వరదలకి కాకినాడ ఉప్పాడులో ఇంత పెద్ద చేప, మనిషి అంత చేప పడిందంట. అదేమో ఔషధంలో వాడతారంట. సరిగ్గా చూసావా? మనిషినేమో మనిషి కాదు రే. ఇందాక ఒక మిశ్రమం తయారు చేసి ద్రవం చేసాం కదా. ఏంటి? నిమ్మకాయ రసం, ఉప్పు, గరం మసాలా పొడి. దీన్ని ఇది తిప్పు జాగ్రత్త, మరి ఇరక్కున్నారు. కొంచెం జరుపు. నోరు ఊడుతుందా? ఊడదా మరి. మూగుడు పెట్టేది ఇదా. ఇంకా ఉందా కథ? మరి ఏంటంటే అప్పుడే ఇబ్బందిగా ఉన్నాడు కథ. పొయ్యి వెలిగించు. ఆకున్న ప్లేట్ ఉంది కదా, అదేనా తెచ్చి. అక్కడ పెట్టు. ఆహా, బగారా చేప తాలింపు అన్నాం కదా, తాలింపేస్తాను లాస్ట్ కాబట్టి. వెన్న వేసాం కదా, కొంచెం నూనె కూడా, ఓ గరిటె నూనె. అయితే వెన్న కాలిపోతుంది. ఇదిగో వెల్లుల్లి ముక్కలు, దంచిన ఎండుమిరపకాయలు, కరివేపాకు. కొత్తిమీర కూడా వేస్తాను. ఆహా, చూసావా ఎగుతుంది అలాగా. రెండు వైపులు వేయాలా? వేసుకుంటుంది నిద్రపడి. కానీ మళ్ళీ నువ్వు దానికి తాలింపేసి ఏవో అమ్మా. కొంచెం కొత్తిమీర వేస్తాం. బగారా చేప తాలింపు, 2 వంటలు రెడీ.
బొబ్బర్ల కోడిగారులు ఎలా తయారు చేసాం? బొబ్బర్ల కోడిగారులు ఎలా తయారు చేసావంటే ముందుగా నానబెట్టిన బొబ్బర్లు, ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క అన్ని వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బేసన్ లో కోడికీమ, ఉప్పు, పసుపు, అల్లం ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కోడిగుడ్డు సొన, బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే బొబ్బర్ల మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఉండలుగా చేసి పెట్టుకున్న కోడికీమ మిశ్రమాన్ని గారెలుగా ఒత్తుకొని నూనెలో బాగా వేయించుకుంటే బొబ్బర్ల కోడి గారెలు రెడీ. బగారా చేప తాలింపు ఎలా తయారు చేసాం? బగారా చేప తాలింపు ఎలా తయారు చేసాం అంటే ఒక బేసన్ లో బాగా కడిగి గాట్లు పెట్టుకున్న చేపకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు, చేపకు బాగా పట్టేలాగా కలుపుకొని నానబెట్టి మరలా ఒక ప్లేట్ లో బియ్యం పిండిలో అద్ది వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చేపకు రెండు వైపులా అద్దుకొని పక్కన పెట్టాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వెన్నపూస మరియు నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, దంచిన ఎండు మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి చేపపై తాలింపు వేసి పైన కొత్తిమీర చల్లుకుంటే బగారా చేప తాలింపు రెడీ. బగారా చేప ఫ్రై అది కాదు ఫస్ట్ ఇది. ఆహా, బొబ్బర్ల కోడి గారు కరకరమంటుందా? ఆ బొబ్బర్లో కోడి రెండు బాగా మిక్స్ అయ్యి పెద్ద పెద్ద ముక్కలు వేసావు కదా కోడి, కొంచెం పెద్ద వేసావు, కొంచెం పెద్ద వేసావు, అది బాగా తగులుతుంది. హేవా బగారా చేప తాలింపు లాస్ట్ తాలింపు వేసాం కదా, మొక్క తీయ పక్కది అబ్బో నోరు ఊరుతుంది రా అబ్బాయి. ఓహో, ఈ నిమ్మకాయ మొక్క ఈ నోట్లో వెయ్యి నోట్లో ఎలా ఉంది? పుల్ల ఉంది, నా పుల్ల కూడా తెలియదు మరి నిమ్మకాయ. ఇది ఆల్రెడీ అద్భుతమైన టేస్ట్ ఇచ్చావు, మళ్ళీ ఇవన్నీ నోట్లు ఇట్టుకుంటాం ఏంటి? అది సరిగా అన్నారే, అసలు ఎందుకు రా నన్ను అందరూ అది తిడుతున్నారు. రుచిలో పడి అసలు మర్చిపోయాను. అవును బాబు, వీళ్ళు అందరూ ఎందుకు తిడతారు తెలుసు నీకు? ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటావా? అవసరం లేదు, నేను ఆల్రెడీ గ్యాప్ లో కనుక్కున్నా. కనపడం అలా నువ్వు ఈ గాలిసావు కదా, ఆ గ్యాప్ ని కనుక్కున్నా. లాస్ట్ చెప్దామని చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు తిట్టుకున్నా తెలుసా? ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా వరుణ్ నాటి వాళ్ళు, ఎరువులు వేసే వాళ్ళు, వీళ్ళందరూ పని చేయటం మానేసంట నీ వంటలో ఆ స్మెల్ వస్తే చూసే వాసన సువాసన, ఆ వాసన చూస్తూ ఉండిపోతుందంట, పని చేయట్లేదంట. ఇప్పుడు స్కూల్లోని అంగన్వాడీలోని టీచర్లు ఉంటారు చూడు, వాళ్ళు ఇలాగ బ్లాక్ బోర్డ్ మీద సుద్దెడుతున్నారంట, సువాసన వస్తుంటే ఇంకా రాయటం మానేస్తున్నారంట, పిల్లలు చదువు చెప్పట్లేదంట. అంతెందుకు మన ఆరంపి ఉన్నాడా అప్పారా ఇలాగ సూది కూర్చో అప్పుడే కరెక్ట్ సువాసన వెళ్తుందంట, ఆ సూది కూర్చి అన్నాడంట, ఆ సూది లోపలిపోతుందంట కదా, అందుకని చెప్పి పేషెంట్ తిట్టుకుంటున్నాడు, అక్కడ పిల్లలు తిట్టుకుంటున్నారు, అక్కడ వ్యవసాయం చేసి ఓనర్ ఉంటా చూసావా, వీళ్ళందరూ కలిపి ఏకమైన తిడుతున్నారన్నమాట. అంతకు మించి ఇంట్లో ఆడోళ్ళు, ఆడోళ్ళు కాదు ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారా, వాళ్ళ మొగుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్లు, వాళ్ళు బాబాయ్ చూసి నేర్చుకోండి ఏం వంటలు అయ్యి వంటకు ఎంత అని అడుగుతున్నారంట వాళ్ళ ఆవిడ చేసి వంటనే. అయితే ఇదంతా నాకు కాంప్లిమెంటరీ అన్నమాట. కాంప్లిమెంటా? లేకపోతే కంప్లైంట్ లో చెప్పాయి మెచ్చుకున్నారు అందరూ. అది కాంప్లిమెంట్ కంప్లైంట్ కాదు, కామెంట్. కామెంటా? అయితే నీకు లేదు పేమెంట్.